Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యే వంశీకి జలక్ కాకరేపుతున్న గన్నవరం రాజకీయం. కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయం ఎప్పుడు గరం గరంగానే ఉంటుంది. ఈ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం నిత్యం నాయకులు పోరాడుతూనే ఉంటారు. గతంలో టీడీపీలో గన్నవరం సీటు కోసం గద్దె రామ్మోహన్ వర్సెస్ దాసరి బాలవర్ధన్ రావు కథ చాలా కాలం నడిచింది. ఆ తర్వాత అదే టీడీపీలో దాసరి బాలవర్ధన్ రావు వర్సెస్ వంశీ కథ కూడా నడిచింది. అయితే చంద్రబాబు వంశీకే జయకొట్టడంతో 2014-2019 ఎన్నికల్లో వరుసగా ఆయన విజయం సాధించారు. ఇక దీంతో గన్నవరంలో రాజకీయాలు చల్లబడ్డాయని అంతా అనుకున్నారు. అయితే ఎమ్మెల్యే వంశీ టీడీపీకి జలకిచ్చి వైసీపీకి జయకొట్టడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. వంశీ వైసీపీకి మద్దతు ఇచ్చిన సమయంలో గత ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత యార్లగడ్డ వెంకటరావుకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమరిగినట్లయింది. అయితే తాజాగా వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరగడంతో గన్నవరం రాజకీయం మరోసారి గరం గరంగా మారింది. రాజకీయంగా ఎప్పుడు ఏదో ఒక సంచలనానికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో కొద్ది రోజులుగా పరిణామాలు శరవేగంగా మారుతున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత గన్నవరం వైసీపీ పగ్గాలు వంశీ చేతుల్లోకి వెళ్లడం ఖాయమే అని అందరూ అనుకున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి తీసుకున్న యార్లగడ్డ ఇక్కడి నుంచి జెండా పీకేయడంతో ఇక వంశీకి ఎదురు లేదని అంతా భావించారు. ఈ టైంలో నియోజకవర్గ వైసీపీ నేత 2014 ఎన్నికల్లో వంశీపై ఓడిపోయిన దుట్ట రామచంద్రరావు ఎంట్రీ ఇచ్చారు. ఆయన అల్లుడు హైదరాబాద్ లో డాక్టర్ గా స్థిరపడిన శివభారత్ రెడ్డి గన్నవరంలో ఎంట్రీ ఇచ్చి చాప కింద నీరులో దూసుకుపోతుండటంతో పాటు వంశీకి కంటగింపుగా మారారు. గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే సీటు తనకే ఇవ్వాలని శివభారత్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో వంశీకి కనుక వైసీపీ సీటు ఇస్తే ఇక దుట్ట రామచంద్రరావు రాజకీయ భౌతిక పూర్తిగా తెరపడినట్లే అవుతుంది. అందుకే దుట్టతో పాటుగా ఆయన అల్లుడు శివభరత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. శివభరత్ నియోజకవర్గంలో వంశీ వ్యతిరేక వర్గాన్ని కూడగడుతుంటే దుట్ట రాష్ట్ర స్థాయిలో అల్లుడు సీటు కోసం పావులు కదుపుతున్నారట. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు ఈ విషయాన్ని తీసుకువెళ్లిన దుట్ట వర్గం తమ వాదనను క్లియర్ గా చెప్పడమే కాకుండా తమకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేసినట్లుగా చెప్తున్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో తాము జెండా మోసామని తమకే సీటు ఇవ్వాలని దుట్ట కార్యకండిగా చెప్పడంతో పాటు మరో నిర్ణయం తీసుకోవద్దని అల్టిమేటం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దుట్ట అల్లుడు శివభరత్ రెడ్డికి వైఎస్ జగన్ తో బంధుత్వం ఉంది. అంతేకాకుండా దుట్ట రామచంద్రరావు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య వారిద్దరు మెడిసిన్ చేసే సమయం నుంచి సాన్నిహిత్యం ఉంది. ఆ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల తరబడి అనుబంధం కొనసాగుతోంది. ఈ కారణంగానే కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న దుట్ట రామచంద్రరావు జగన్ పార్టీ పెట్టగానే ఆయన వెంట నడిచారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎంట్రీతో గన్నవరంలో తమ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్న దుట్టా వర్గం ఉప ఎన్నిక అంటూ వస్తే తమకే సీటు ఇవ్వాలని పట్టుబడుతోంది.